జైల్ స్టాఫ్ దే ఆర్ నాట్ అలౌడ్ మీడియాకి ఇవన్నీ చెప్పడానికి, దే ఆర్ నాట్ అలౌడ్. అవును. అంటిల్ అండ్ అన్లెస్ ఆయన ములాఖత్లో వాళ్ళ ఆవిడకి ఏదైనా మాట చెబితే, ఆవిడ బయటకు వచ్చి మా ఆయన ఇలా హింసిస్తున్నారంటండి అని ఒక మాట చెబితే మనకి ఓ అవునా, లేదా తన లాయర్కి ఏమన్నా చెప్పుకుంటే, తన లాయర్ బయటకు వచ్చి ఇలా ఇలా నా క్లయింట్ని చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారండి అంటే అప్పుడు మనకు తెలుస్తుంది, అంతే కదా. అవును. అండ్ ఈవెన్ మనకు కూడా కామెంట్లో వస్తే మీరు ఏదైతే తొంగి చూసినట్టు చెప్తున్నారు అని చెప్పేసి, అంటే మనకున్న సోర్సెస్ ప్రకారం కలెక్ట్ చేసి మనం ఇస్తాం. అవును. ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, మాకున్న ఇన్ఫర్మేషన్ని మేము నమ్మిన దాన్ని మీరు నమ్మే విధంగా చెప్పడమే మా యొక్క పాత్ర, అంతకు మించి వేరే ఏం లేదు. ఆ విషయాన్ని గమనించాలి విజయ గారు. ఇక అసలు విషయానికి వస్తే కేజ్రీవాల్ గారు అన్న విషయం ఇప్పుడు ఆయన మాటల్లోనే విన్నాం. ఇప్పుడు మొన్న కూడా మనకి జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇబ్బందులకు గురవుతున్నారేమో అని తెలుసు, కానీ ఏమేమి ఇబ్బందులు పెట్టారో మనకు తెలియదు. అవును. ఇప్పుడు ఈయన చెప్పుకోవచ్చు సేమ్ ప్రాబ్లం, తనకు కూడా ఇండియన్ కమౌంట్ కేటాయించారు, ఇబ్బందులకు గురి చేశారు. అండ్ అంటే మేబీ జైల్లో కొన్ని కొన్ని బెరాకులు అవే ఉంటాయేమో. యా, కామన్ ఫండా ఉంటుంది. ఆ కామన్ ఫండ్ అని ఎవరైనా చేయాల్సింది. జైలు జీవితం అంటే ఒక రకమైన శిక్ష అది. అంటే అవును, రిమాండ్ ఖైదీస్ అంతే అంతే కదా. అండ్ వెస్టర్న్ కమౌంట్ ఈస్ నథింగ్ బట్ ఏ లగ్జరీ. అవును. ఇట్స్ నాట్ ఏ నీడ్. నీడ్ ఏంటి, నువ్వు జస్ట్ రోజు కాలకృత్యాలు ముగించుకోవడం నీడ్. అది నీ నీడ్. ఆ నీడ్ లో నీకు నేను ఇలా కూర్చోవాలి అలా కూర్చోవాలి అనేది నీ లగ్జరీ. అవును. సో మేబీ ఉండకపోవచ్చు. అదే అదే. అంటే వీళ్ళకి ఎప్పుడైతే రిమాండ్ విధిస్తున్నా తెలిసిన వెంటనే వీళ్ళు డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, మోకాళ్ళ నొప్పులు సంథింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటప్పుడు మాత్రం అలాంటి ఫెసిలిటీస్ ఇస్తారు. మేబీ అలాంటి ఫెసిలిటీ. అంటే జైల్లో కూడా ఒక హాస్పిటల్ ఉంటుంది కదా. అవును, ఉంటుంది కదా. ఆ హాస్పిటల్లో ఖచ్చితంగా వెస్టర్న్ ఇండియన్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అందరికీ ఇలా కూర్చోవాలని ఏం లేదు కదా. అవును. కుంటుంది వాళ్ళు కూడా వస్తా ఉంటారు. సో వీళ్ళు ఏమైనా ముందే ఒక దరఖాస్తు పెట్టుకుంటే హాస్పిటల్ జైల్లో ఉన్నటువంటి హాస్పిటల్ బెరాక్కి పంపించి అక్కడ ఉన్నటువంటి ఖైదీలతో ఈక్వల్గా ట్రీట్ చేసి కొన్ని సదుపాయాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. కానీ సెల్లులో మాత్రం ఖచ్చితంగా సెల్ ఇప్పుడు ఈయన కేటాయించింది 14 feet by 8 feet సెల్ బెరాక్. అది ఇటు 14 అటు 8 చిన్న డబ్బా. ఇట్లాంటి డబ్బాలలో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ ఇదే ఇస్తారు. అండ్ ఇప్పుడు ఇతను ఉంచిన బెరాక్ ఎలాంటిది, సో ఇతను చెప్పింది హింస పెట్టారులే పెట్టలేదు అన్నట్లు. అంటే ఆ బెరాక్ ఆ రూల్ లేదు వెస్టర్న్ కమౌంట్, అది ఆయన ఇబ్బంది పడ్డాడు, మనం దాన్ని ఏం చేయలేం. కానీ ఆయన అదే బెరాక్ లో ఎందుకు ఉంచారు అనేది క్వశ్చన్. ఆ బెరాక్ ఏంటి, మన చోటా రాజన్ దావూద్ ఇబ్రాహీంతో ఫస్ట్ జతకట్టి తర్వాత విడిపోయి ఏదేదో చేసి పెద్ద ప్రకంపనలు సృష్టించినటువంటి ఒక పెద్ద వాంటెడ్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి క్రిమినల్. క్రిమినల్ అండ్ అంటే వీళ్ళ గురించి చెప్తాం. మళ్ళీ ఇంకోటి నీరజ్ భవానా, ఇతని మీద 50కి పైగా హత్య కేసులు, హత్యాయత్నం కేసులు అండ్ అలాగే దోపిడీలు, దౌర్జన్యాలు, సెటిల్మెంట్లు, ఇట్లాంటి బోలెడు కేసులు ఉన్నాయి. ఒక 4-5 or 6 dozen మించి అటు ఇటుగా అత్యాచారం కేసులు కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మహా ఉగ్రవాదులు రెహమాన్, ఆయన మియా జియాపూర్ రెహమాన్, అతను కూడా అతను ఇంకా మోస్ట్ ఇండియన్ ముజాహిద్దీన్ గ్రూప్ లో ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ వీళ్ళేంటి, 50 murders చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు 51వ murder చేసినా అదే శిక్ష అనుభవిస్తాడు. అవును, అవునా. అండ్ నెక్స్ట్ జైల్లో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు చెప్తున్నా జియాపూర్ రెహమాన్, ఏ చోటా రాజన్ ఇట్లా చెప్తారు కదా, వాడెవడో అల్లాటప్ప రౌడీ ఉంటాడు, వాడికి అలా అనిపించుకోవాలని ఉంటది. కేజ్రీవాల్ నేసేస్తే నేను ఫేమస్ అవుతాను అనుకోడు, అనుకుంటాడు. నేర చరిత్ర గలవాడే కదా. అవును. అంటే అలాంటి భయానక వాతావరణంలో ఈయన ఉంచారు. క్షణక్షణం భయపడి భయపడి చావాలి. పైగా ఒక 13 కెమెరాలు పెట్టంట, కెమెరాలు పెట్టి 13 అధికారులు అదే పనిగా నాన్ స్టాప్ గా 13 కెమెరాలు 13 అధికారులు నాన్ స్టాప్ గా పర్యవేక్షించే వాళ్ళు అనమాట. ఏ ఇటు తిరిగాడు ఇటు తిరిగాడు, లేదు లేదు అటు తిరిగాడు అటు తిరిగాడు, తల ఉంచాడు తల ఉంచాడు, తలెత్తాడు తలెత్త, అంటే ప్రతిదీ ఏ టు జెడ్. ఈ సందర్భంగా సందర్భం వచ్చింది కాబట్టి జైలు గురించి, జైల్లో రకరకాల మనుషులు ఉంటారు అనే సందర్భం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఏమైనా అవగాహన ఉంటే చెప్పండి. ముదుసీను జైల్లో జరిగినటువంటి మర్డర్ గురించి మీకేనా అవగాహన ఉందా? ఆ మర్డర్ గురించే మాట్లాడదాం ఇప్పుడు. అది చెంచల్ కూడా దీన్ని వదిలేద్దాం. తీహార్ జైల్లో ఇతను నుంచింది 2 నెంబర్ బెరాక్. ఆ 2 నెంబర్ బెరాక్ లోనే గతంలో 2021లో ఒక వ్యాపారి మర్డర్ జరిగింది. వ్యాపారి మర్డర్ అక్కడే జరిగింది, ఎక్కడైతే కేజ్రీవాల్ సెల్ ఉందో సమీపంలో అక్కడే ఒక మర్డర్ జరిగింది. ఆ బెరాక్ లోనే గొడవలు
ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఐ మీన్ ఫోకస్ చేసేటువంటి బెరాక్. అంటే అందరు ఉగ్రవాదులు తీవ్రవాదులు మహామహులు ఉన్నారు దాంట్లో. ఓకే, అంటే అసలు వీడిని 24 గంటలు సంఖ్యలు వేయాలి, ఒక్కసారి సంఖ్యలు ఇప్పినా ఎక్కడ ఎవడు పీక పట్టుకుంటాడో తెలియదు. అట్లాంటి మనుషులు ఉన్న ఏరియాలో ఈయన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టారు ఒక చిన్న డబ్బాలో, 14x14x8 ఒక చిన్న టెంపో, అదే దాంట్లో అవకాశం ఉంది ఖచ్చితంగా. జైల్లో కూడా ఇటువంటి సంఘటన జరిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ బాత్రూమ్ కి వెళ్ళి మళ్ళీ సెల్ కు వచ్చి కూర్చోవాలి. ఆ వెళ్లే దారిలో కూడా ఎవడో ఒకడు అరే ఈయన నేసేస్తే మనం ఫేమస్ అవుతాం, కావాల్సింది ఫేమస్. అవును, అట్లాంటి ఉంటారు. అవును, బయట చెప్పాలి, వాడు పేరు ఉండాలి అంతే, వాడు ఏమన్నా కానీ. ఇంకా తిహార్ జైల్లో మహామహ ఎట్లున్నారంటే, మొన్న గ్యాంగ్స్టర్ పెళ్లి చేసుకోవాలా, 200-250 మంది పహారా, వాడు పెళ్లి చేసుకుంది ఇంకో గ్యాంగ్స్టర్, వాళ్ళ పెళ్లి, వచ్చే వాళ్ళందరికి ఐడి కార్డులు, వాళ్ళకి స్కానర్లు, ఎవడొస్తున్నాడు ఎవడెళ్తున్నాడు 24 గంటలు ఏదో ఇట్లా చూసి మళ్ళీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాడు. అంటే ఆయన ఎవరంటే ఆల్రెడీ 2-3 సార్లు తప్పించుకున్న వ్యక్తి, జైలు నుంచే ఇద్దరు ముగ్గురు తప్పించిన వ్యక్తి, అతను తప్పించుకున్న వ్యక్తి. అట్లాంటి ఆయన పెళ్లి ఆయన హక్కు అని కోర్టు భావించి ఆయన తీర్పిచ్చిన పాపానికి ఆయన అలా తీసుకొచ్చి పెరోల్ మీద మళ్ళీ తీసుకెళ్లారు. అంటే అంత భద్రత అట్లాంటి వాళ్ళందరూ ఉన్న ఏరియా. అండ్ ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఆర్థిక నేరాలు ఇలాంటివి చేసే లైక్ చిదంబరం, చిదంబరం కూడా అదే జైల్లో ఉంచారు. కనిమొళి వాళ్ళందరినీ ఏదో బెరాకులు, సెపరేట్ బెరాకులు ఇచ్చారు. అంటే ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు, చెక్ బౌన్స్లు అండ్ కంపెనీ బోర్డులు తిప్పేయడాలు ఇలాంటివి ఉంటాయి. అంటే వాడు మనిషికి ప్రమాదం కాదు, సమాజానికి ప్రమాదమే, మనిషికి ప్రమాదం కాదు. ఇంకో మనిషిని వాడు ఏం చేయడు, వాడికి వాడు ఏం చేసుకోడు అనే వాళ్ళని ఒక ఫ్రీ బెరాక్ లో వదిలేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మనిషికి వాడికి ఇట్లా చూస్తారు, నన్ను ఎందుకు చూసారు అని కలుపుడు చేస్తారు. అలాంటి వాళ్ళు వీళ్ళు, వీళ్ళ మధ్యలో ఉంచారు కేజ్రీవాల్. అంటే ఇది అది నేను హింస పెట్టినట్టే లేదు, అంతేగా హింస పెట్టలేదని మాత్రం అనలేదు, హింస పెట్టినట్టే. ఇకపోతే కవిత విషయానికి వస్తే మళ్ళీ కవిత దగ్గర కూడా వద్దాం. జైలుది కవిత జైల్లో ఏంటంటే ఇంకో ఇద్దరు మహిళలతో పెట్టారు. అది చాలా మందికి 50-50 ఛాన్స్, ఆ ఇద్దరు నిజంగా ఖైదీలైనా లేకపోతే దృశ్యం సినిమా రిపీట్ అని. ఓకే, నేను నిజం కానిస్టేబుల్ గారు లోపల ఖైదీ డ్రెస్ వేసి పెట్టొచ్చు. అవును, ఎందుకంటే ఈమె నోరిప్పట్లే కదా, నోరిప్పట్ల. అవును, చెప్పక్క ఏమైందని అడితే మొత్తం ఆయనే చేశాడే అని చెప్పేసింది అనుకో, అర్థమైపోతుంది. అవును, సో ఆమె కూడా చాలా తెలివిగా ఎవరితో మాట్లాడకుండా జపం చేస్తుంది. సరే కూల్, పక్కన ఇద్దరు మహిళలతో కూడా ఏం మాట్లాడలేదు, మాట్లాడట్లేదు అంటే అప్పుడు మాట్లాడలేదు, మరి ఇప్పుడు 2 నెలలైంది వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ అయ్యారు మనకు తెలియదు. ఓకే, వదిలేస్తే ఇక ఈయన కేజ్రీవాల్ ఇప్పుడు మన టాపిక్ ఈయన కాబట్టి ఆయన మాట్లాడుకుంటూ చెప్పాడు, ఇంకా టైంకి మందులు ఇచ్చేవాళ్ళు కాదన్నారు, మనకు వచ్చిన ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్, ఆయనే కావాలని ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నాడు అని. అండ్ ఇకపోతే ఇక సైంటిఫికల్ గా మాట్లాడాలనుకుంటే షుగర్ స్థాయిలని మామిడి పండు ఏమంత ప్రభావితం చేయదు, బేసికలీ అది ఉన్నది ఒక అపోహ మాత్రమే. ఆలుగడ్డ ప్రభావితం చేస్తుంది కానీ ఇదేం చేయదు. సో ఇన్ కేసు జైల్లో ఆయనకి ఆలు కూర్మ, ఆలు వంకాయ ఇలాంటి ఏమైనా పెడితే అవి తినకుండా ఉంటే హీ ఈజ్